హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఎంతో రుచికరమైన పెసరగారలండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు పెసర్లు మార్నింగ్ నానబెట్టేసి వాటిని ఈవినింగ్ స్నాక్గా తయారు చేయడం కోసం మార్నింగ్ నానబెట్టుకోవాలి పెసర్లను. అలా నానబెట్టిన తర్వాత ఈవినింగ్ టైంలో వాటిని వాటర్ వంపేసి చక్కగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా మిక్స్ పట్టుకోవాలన్నమాట. మరీ స్మూత్గా పట్టుకుంటే ఏంటంటే వాటర్ అందులో ఎక్కువ ఉండేసి ఎక్కువైపోద్ది కాబట్టి మనం కొంచెం కచ్చా పచ్చగా పట్టుకొని వేసుకోవాలి. ఆ పిండిని ఒక బౌల్లో వేసుకొని కరివేపాకు పుదీనా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఆ పిండి మిశ్రమాన్ని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ కానీ రైస్ ఫ్లోర్ కానీ మిర్చి కానీ మొత్తం చక్కగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ మనకు సాల్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ కలిసేలా కలుపుకోవాలి. అలా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాల్స్లా చేసి పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్పై కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కవర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే మనకు గారె అనేది కవర్ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని కవర్పై గారెలాగా వత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు వత్తుకోవాలి. ఇప్పుడు ఈ గారెను మనం వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని గారెలు 4 కానీ 5 కానీ చేసి వేసుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పాలి. ఇలా 2 సైడ్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మనకు గారె అనేది చక్కగా కాలుతుంది, క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ముందేసింది త్వరగా కాలిపోతుంది కదా, ఆ ముందేసిన దాన్ని మనము కొద్దిగా ఆయిల్ ఇలా స్పూన్తో సైడ్కి అంటే మనకు ఆయిల్ కారిపోతుంది. తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టేయచ్చు. చూడండి, ఒక్కొక్కటిగా మనం ముందు ఎలా వేస్తామో తీసేటప్పుడు కూడా అలానే ముందు తీసేస్తే ఏంటంటే మనకు గారె అనేది చక్కగా కాలుతుంది. చూడండి, ఎంతో కమ్మగా ఉండే పెసరగారెలు రెడీ అండి. ఈవినింగ్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే గారెలు అండి. కమ్మ కమ్మటి గారెలు రెడీ అండి.